నెల్లూరులో కోవర్ది యోజకవర్గంలోని బుచ్చడిపాల మండలం ముల్లపూడి కట్టుబడిపాలెం ఇస్కపాల వంటి పలు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను పోగుల ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభినందించారు. విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లకు ఆయన సేవారత్న సేవామిత్ర సేవావజ్ర పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సురా శ్రీనివాసులు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఇప్పగుంట విజయ భాస్కర్ రెడ్డి తదితర స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన వాలంటీర్స్ వ్యవస్థను దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది. నిన్న చూసుంటారు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మనల్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా సచివాలయ వ్యవస్థను పెట్టి నిన్న నిధులు శాంక్షన్ చేశారు. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను సంక్షేమ పథకాలను వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెట్టాలని చెప్పేసి ఆయా ముఖ్యమంత్రులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనకిచ్చిన ఆణిముత్యమే జగన్మోహన్ రెడ్డి గారు. కొద్ది కాలంలోనే పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వయసులో చిన్న వ్యక్తి అయినా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు భారతదేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుంది? వాలంటీర్స్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ రెండే కారణం. బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఒక్కటి గమనించాలి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మనం ఇంచుమించు 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మనం అధికారంలోకి వచ్చి దాదాపు 137,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చిన్న విషయం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. ఈ రాష్ట్రంలో మనకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ముఖ్యమంత్రిని చూశాం. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా అందరూ బాగుండాలి, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల అనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు అందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశం, సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా న్యాయం చేయాలనే రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తపన. అందువల్ల మీకు ఇంత బాధ్యతలు పెట్టినప్పుడు భవిష్యత్తులో మీ గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తీసుకురావాలి, మంచి పేరు తీసుకురావాలి. మీరందరూ కలిసి, మీరు గ్రామ కార్యదర్శులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా మీరందరూ పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలి.